Hi friends, welcome to Telugu Tech World YouTube channel. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, మీరు కనుక రెడ్మీ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు కూడా ఈ అప్డేట్ వచ్చిందో రాలేదో. ఎందుకంటే ఇక్కడ మనకు కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక పెద్ద లిస్టే మనకు ఈ అప్డేట్లో అయితే రావడం జరిగింది. అంతేకాదు, కొత్తగా కొన్ని హైలైట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. టోటల్గా మనకు చాలా ఆప్టిమైజ్ చేసి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే మనం యూజ్ చేసే రామ్ వచ్చేసి MIUI గ్లోబల్ 9.2 స్టేబుల్. కానీ ఇక్కడ చూసినట్లయితే MIUI గ్లోబల్ 9.5 స్టేబుల్ వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఒక వన్ డే అయ్యింది ఇది రౌలౌట్ అయిపోయి మనకు MI నుంచి. సో ఒకవేళ మీకు అప్డేట్ రాకపోతే మాత్రం సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే చెక్ ఫర్ అప్డేట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఒకవేళ 9.2లో ఉంటే మీకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు అప్డేట్ రాకపోతే ఏం చేయండి అంటే ఒక 4 to 5 డేస్ వెయిట్ చేయండి. లేదంటే నేను ఈ రోమ్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఒక 15 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కింద క్రియేట్ ఏ డౌన్లోడ్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ పేజ్కి వెళ్తారు. సో అక్కడ నుంచి మీరు ఈ రోమ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఎక్కడైనా సరే సేవ్ చేసుకోండి. ఇది దాదాపుగా మనకు 1.35 GB ఉంటుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసేయండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి సిస్టమ్ అప్డేట్ మీద క్లిక్ చేసేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసేసి చూస్ అప్డేట్ ప్యాకేజ్ మీద ట్యాప్ చేసేసి ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫైల్ మీద ట్యాప్ చేసేసి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే ఫ్లాష్ చేసుకోవచ్చు. ఈ 9.5.4 వర్షన్లోకి చేంజ్ చేసుకోవచ్చు మీ మొబైల్ యొక్క వర్షన్ని. సో దీని తర్వాత మీరు ఈ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ కావడం జరుగుతుంది. టోటల్గా ఆ అప్డేట్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇందులో వచ్చిన ఫీచర్స్ ఏంటి, కొత్త కొత్త ఫీచర్స్ ఏంటి, ఏవే బగ్స్ అనేవి ఫిక్స్ అయ్యాయో సో టోటల్గా నేను ఇప్పుడైతే చెప్తాను. సో మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే మనం ముఖ్యంగా ఫిక్స్ చేసిన బగ్స్ ఏంటివి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక పెద్ద లిస్టే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఫిక్స్ చేసిన బగ్స్ గురించి. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాప్ సైడ్ సెట్టింగ్ ఈజ్ రీస్టోర్డ్ ఆటోమేటికలీ ఇన్ MI బ్రౌజర్. సో మనం ముందుగా అయితే MI బ్రౌజర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు టాప్ సైడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాటిమాటికి చేంజ్ అవుతూ ఉండేవి. కానీ ఈ సెట్టింగ్లో అంటే ఈ అప్డేట్లో ఏం చేశారంటే వాళ్ళు పర్మినెంట్గా సెట్ చేయడం జరిగింది, అంటే ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాదు మీరు యాడ్ మీద ట్యాప్ చేసేసి ఏదైనా సరే వెబ్సైట్ని ఇక్కడ నుంచి సేవ్ చేస్తే కూడా మనకు లాస్ట్ అంటే ప్రీవియస్ అప్డేట్లో ఏవేదంటే మారిపోయేవి. కానీ ఇక్కడ మనకు అలా మారే ఛాన్స్ అయితే ఉండదు ఈ అప్డేట్లో. సో వాళ్ళు టోటల్గా ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు డ్యూయల్ యాప్స్ వాట్సాప్ కెనాట్ యాడ్ కాంటాక్ట్ మెంబర్ ఫ్రమ్ గ్రూప్స్. సో మీరు కనుక ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఉండే ఆప్షన్ ఏంటి అంటే డ్యూయల్ యాప్స్. సో దీని మీద ట్యాప్ చేసేసినట్లయితే మనం ఇక్కడ నుంచి వాట్సాప్ని డ్యూయల్గా యూజ్ చేయొచ్చు. ఒక చిన్న ఫీచర్ అనేది మనకు రెడ్మీ యూజర్స్కి అయితే ఉంది. కానీ మనకు ప్రీవియస్ అప్డేట్లో ఏమయ్యేదంటే ఒకవేళ మనం వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్న కాంటాక్ట్స్ అనేవి మెర్జ్ కాకపోవడం, గ్రూప్స్ అనేవి యాడ్ కాకపోవడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ అయ్యేవాళ్ళం. సో ఆ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే యాప్ వాల్ట్ FC. సో మనం ఏదైనా సరే యాప్ వాలెట్ని కనుక ఓపెన్ చేసినట్లయితే సడన్గా మనకు అవి ఫోర్స్ స్టాప్ అయ్యేవి. సో అటువంటి బగ్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే ద మూవ్ ఆప్షన్ వాజ్ డిస్ప్లేడ్ హ్యాస్ కాపీ ఇన్ ఎక్స్ప్లోరర్. సో మనం ఫైల్ ఎక్స్ప్లోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఏదైనా సరే ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం కింద మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మూవ్ అనే ఆప్షన్ ఉండేది. సో ఆ మూవ్ అనే ఆప్షన్ తీసేసి మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది ఈ అప్డేట్లో. ఇక నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి హోమ్ స్క్రీన్ ఫ్రోజ్ అండ్ స్లోడ్ డౌన్. సో నార్మల్గా మనం ఎప్పుడైనా సరే హోమ్ స్క్రీన్ మీద ఈ విధంగా స్లైడ్ చేస్తూ ఉంటే సడన్గా స్లోగా కదిలేది, అంటే మూవ్ అయ్యేది. సో ఆ బగ్ని కూడా వీళ్ళు ఈ అప్డేట్లో ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా అలాగే ఆటోమేటిక్ అప్డేట్ టర్న్డ్ ఆఫ్ ఇఫ్ రిస్ట్రిక్టెడ్ అప్డేటర్ నోటిఫికేషన్స్. సో ఒకసారి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సిస్టమ్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసేసి ఆటో అప్డేట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కొత్త ఫీచర్ ఎనేబుల్లోకి రావడం జరిగింది. ఆ ఫీచర్ ఏంటి అంటే డౌన్లోడ్ యూసేజ్ మొబైల్ డేటా. సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసినట్లయితే మనకు ఏ టైం నుంచి ఏ టైం వరకు డేటా అనేది ఆన్లో ఉండాలి, అంటే అప్డేట్స్ అనేవి రావాలి అనేది మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు.
టర్న్ ఆన్ ఆటోమేటిక్ డౌన్లోడ్స్, టర్న్ ఆఫ్ ఆటోమేటిక్ డౌన్లోడ్స్. సో ఇక్కడ మనం టైం అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ కూడా వాళ్ళు మనకి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే సిస్టమ్ లాంచర్ వాజ్ నాట్ రెస్పాండింగ్. సో అప్పుడప్పుడు మనకు సిస్టమ్ లాంచర్ అనేది స్టాప్ అయ్యేది, క్రాక్ అయ్యేది. సో దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు యూఐ అడ్జస్ట్మెంట్ ఫర్ ఆర్టీఎల్ లాంగ్వేజ్ ఇన్ మెసేజింగ్. సో ఏం లేదు, మనం సెటింగ్స్లో కనుక అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఆర్టీఎల్ యూఐ ఆర్టీఎల్ అని. సో ఒక చూసినట్లయితే ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్ డైరెక్షన్ అని. సో ఇది కనుక మనం ఎనేబుల్ చేసినట్లయితే టోటల్గా మనం మొబైల్ లెఫ్ట్ సైడ్లో నుంచి రైట్ సైడ్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మెసేజ్ చేయడానికి కాస్త ప్రాబ్లంగా ఉండేది, ఈ విధంగా మనం చేంజ్ చేసుకున్న తర్వాత. కానీ ఈ అప్డేట్లో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెదర్ ఇన్ఫో ఈజ్ నాట్ అలైన్డ్ ఇన్ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్. సో నార్మల్గా ఏమయ్యేదంటే, సో మనం ఈ విధంగా మొబైల్ని రొటేట్ చేసినట్లయితే ల్యాండ్స్కేప్ మోడ్లో మనం ఒక నోటిఫికేషన్ బ్యానర్ ఎప్పుడైనా ఈ విధంగా స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ గెట్ వెదర్ ఇన్ఫో అనే ఆప్షన్ కనిపించలేదు ప్రీవియస్ అప్డేట్లో. కానీ ఈ 9.5లో మనకు గెట్ వెదర్ ఇన్ఫో అనే కొత్త ఆప్షన్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ బార్లో కనిపించడం జరుగుతుంది, అది కూడా ల్యాండ్స్కేప్ మోడ్లో. సో ఇది కూడా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది ఈ అప్డేట్లో. ఇంకా నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మొబైల్ డేటా లేబుల్ ఈస్ మిస్ అలైన్మెంట్ ఇన్ రిస్ట్రిక్టెడ్ డేటా యూజింగ్ సెట్టింగ్స్. సో ఒకసారి మనం సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్దాం. సో సెక్యూరిటీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సో డేటా యూసేజ్ అని. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని ఉంటుంది. సో దీని మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనం పైన చూసినట్లయితే మొబైల్ డేటా, వైఫై అని మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇవి రెండు మనకు కలిసి ఉండేది, వైఫై ఇంకా అలాగే మొబైల్ డేటా అని. కానీ ఈ అప్డేట్లో వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కనెక్షన్, ఇంకా అలాగే న్యూ యాప్ డిఫాల్ట్ సెట్టింగ్స్. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఏ యాప్కి డేటా అనేది కావాలి, సో అవన్నీ ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరే చూడొచ్చు వైఫై కావాలంటే వైఫైలో ఉన్న, అంటే ఆ మొబైల్కి వైఫై యాక్సెస్ కావాలా వద్దా అనేది కూడా మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు ఈ అప్డేట్లో. సో ఇది కూడా ఒక మంచి ఫీచరే అని చెప్పొచ్చు. ఇంకా అంతేకాదు ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్ అపియర్స్ అండ్ దెన్ లాక్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్. సో ఏమవుతుందంటే సడన్గా మనం ఏదైనా సరే మొబైల్ యూజ్ చేసేటప్పుడు సడన్గా మొబైల్ అనేది ఆఫ్ అయిపోయి లాక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా. సో చాలాసార్లు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాబ్లం అనేది ఫేస్ చేశారో లేదో. సో కంపల్సరీ ఫేస్ చేసే ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్ని కూడా ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే ద బ్యాటరీ లెవెల్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్ స్టేటస్ బార్. సో స్టేటస్ బార్ చూసుకున్నట్లయితే మనకు సో 41% ఉంది. నార్మల్గా అయితే మనకు మాటికి ఒకవేళ 10% ఉంటే 20% అని, 20% ఉంటే 50% అని. సో ఈ విధంగా మనకు స్టేటస్ బార్లో అయితే తప్పుగా చూపించడం జరిగేది. సో ఆ బగ్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే ది కెమెరా ఇంటర్ఫేస్ ఇస్ నాట్ డిస్ప్లేడ్ కరెక్ట్లీ వెన్ ద లాంగ్వేజ్ ఇస్ అరబిక్. సో అరబిక్ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండేది. సో ఇది మనకు అవసరం లేదు. ఇంకా అలాగే నెక్స్ట్ బగ్ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ 2 సెక్యూరిటీ ఇన్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్. సో మనం సెటింగ్స్ ఓపెన్ చేసినట్లయితే సెటింగ్స్లో మనకు యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అడిషనల్ సెటింగ్స్లో చూసుకున్నట్లయితే యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనకు సెక్యూరిటీ అనే ఆప్షన్ 2 సార్లు ఉండేది. సో ఇక్కడ నుంచి మనకు అది రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్క సెక్యూరిటీ ఆప్షన్ మనకు అక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగే లైన్ ANR వెన్ యూజింగ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఫర్ లైన్ కాల్స్. సో లైన్ కాల్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు మనం బ్లూటూత్ కనుక యూజ్ చేసి కాల్స్ కనుక రిసీవ్ చేసినట్లయితే మనకు సరిగ్గా వర్క్ అయ్యేది కాదు. సో ఆ బగ్ని కూడా వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే ఇష్యూస్ విత్ స్క్రీన్ షాట్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్. సో నార్మల్గా మనం ల్యాండ్స్కేప్ మోడ్లో స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఈ అప్డేట్లో చాలా వరకు ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా ఒక మంచి అప్డేట్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో చాలా వరకు ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. చాలా వరకు మంచి మంచి బగ్స్ అనేవి వీళ్ళు ఈ అప్డేట్లో ఫిక్స్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బగ్స్ మొత్తం వీళ్ళు ఈ అప్డేట్లు అయితే ఫిక్స్ చేసి మనకు ఒక మంచి ఆప్టిమైజ్డ్ యూఐ అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ MIUI 9.5లో. సో ఇంకా అలాగే ఇందులో మనకు మెయిన్ హైలైటెడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే హైలైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెజ్యూమ్ ఇంటరప్టెడ్ ట్రాన్స్ఫర్ ఇన్ MI మూవర్ వితౌట్ స్టార్టింగ్ ఓవర్. మనం కనుక సెటింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం కనుక అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు MI మూవర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే మనకు షేర్ ఇట్ లాగా వర్క్ అవుతుంది. కానీ నార్మల్గా మనకు 9.2లో ఇంకా అలాగే అంతకంటే తక్కువ వర్షన్లో ఏమయ్యేదంటే మనం మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి డేటా పంపించేటప్పుడు సడన్గా స్టాప్ అయ్యిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి
వాటిని పంపించాల్సి ఉండేది. కానీ ఈ అప్డేట్లో ఏం చేశారంటే ఎక్కడి వరకు స్టాప్ అయ్యిందో మళ్ళీ అక్కడి నుంచి మనం మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు అనమాట. ఈ ఎంఐ మూవర్ నుంచి ఏదైనా సరే ఎంత పెద్ద ఫైల్ పంపించినా ఎక్కడి నుంచి స్టాప్ అయ్యిందో అక్కడి నుంచే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. సో ఈ అప్డేట్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ పేజ్ అండ్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్, సో పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే క్విక్ సర్చ్ ఆప్షన్స్, సో ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఈ విధంగా పైకంటే మనకు సర్చ్ బార్ అనేది రావడం జరుగుతుంది. సో మీరే చూడొచ్చు, జస్ట్ మనం ఒక ఫింగర్తో ఈ విధంగా పైకంటే మనకు సర్చ్ బార్ అయితే, గూగుల్ సర్చ్ బార్ అయితే చాలా ఫాస్ట్గా యాక్సెస్ అయితే కావడం జరుగుతుంది. ఈ అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ అయితే చేయడం జరిగింది ఈ అప్డేట్ని. సో ఇది కూడా ఒక మంచి హైలైట్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే అడ్జస్ట్ ద పొజిషన్ ఆఫ్ ది సర్చ్ బార్. సో ఇక్కడ చూసినట్లయితే పైన మనకు సర్చ్ బార్ పొజిషన్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు సర్చ్ బార్ అనేది చాలా వరకు ఆప్టిమైజ్ చేసి సో పొజిషన్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే ఆప్టిమైజ్డ్ బ్రౌజర్స్ కర్నల్స్, సో ఇది కూడా అవసరం లేదు. ఇంకా చూసినట్లయితే వన్ టైమ్ డేటా లిమిట్స్ హాట్స్పాట్ టర్న్ ఆఫ్ ఆటోమేటిక్లీ వెన్ ద సెట్ డేటా ఇస్ లిమిటెడ్ రీసెట్. సో ఇది ఒక బెస్ట్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. మీరు కనుక సెటింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు కనుక పోర్టబుల్ హాట్స్పాట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, వన్ టైమ్ డేటా లిమిట్ అనేది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు వన్ టైమ్ డేటా లిమిట్ని కనుక ఎనేబుల్ చేసినట్లయితే ఇక్కడ మనకు సైజ్ 50 MB ఉంది కదా. సో ఇక్కడ మీరు ఒకవేళ 200 MB లేకుంటే కస్టమ్ పెట్టేసి ఒక 1 GB పెట్టారనుకోండి, సో 1 GB డేటాను హాట్స్పాట్ అనేది యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హాట్స్పాట్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. వేరే వాళ్ళు మన హాట్స్పాట్ని యూజ్ చేయలేరనమాట. అంటే మనం ఆటోమేటిక్గా హాట్స్పాట్ని ఆఫ్ అయ్యే విధంగా ఒక డేటాని లిమిట్ చేసి ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఒక మంచి అప్డేట్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగింది ఎంఐ యూజర్స్కి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కొత్త ఫీచర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ యాప్స్ విత్ ఆర్ వితౌట్ యాప్ డేటా యూజింగ్ ఎంఐ మూవర్. సో డేటా అనేది యూజ్ చేసినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకుంటే డేటా ఆఫ్లో ఉన్నా కానివ్వండి మనం షేర్ అనేది చేసుకోవచ్చు ఎటువంటి ఫైల్ అయినా. ఇక నెక్స్ట్ అలాగే సౌండ్ రికార్డింగ్ ఆప్షన్ ఆర్ ఆప్షన్స్ ఫర్ స్క్రీన్ రికార్డర్. సో నార్మల్గా మీరు చూసినట్లయితే చాలా వరకు ఫేస్ చేసి ఉంటారు. సో మీరు ఒకవేళ సౌండ్ రికార్డింగ్ కనుక చేస్తూ ఉంటే మొబైల్లో, సో చాలా వరకు మీరు మధ్య మధ్యలో స్టాప్ కావడం లేకపోతే మనకు వాయిస్ అనేది సరిగ్గా రికగ్నైజ్ చేసుకోకపోవడం, సో ఇలా ఒక బగ్ అయితే ఉండేది మనకు సౌండ్ రికార్డర్లో ఎంఐ యూజర్స్కి. కానీ ఇందులో వాళ్ళు టోటల్గా ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక కొత్త ఫీచర్ అనేది ఆప్టిమైజ్ చేశారు, అదేంటంటే నోటిఫికేషన్ స్కేడ్, గ్రూపింగ్ నోటిఫికేషన్, క్విక్ రిప్లైస్, మోర్ నోటిఫికేషన్ ఫార్మాట్స్. సో మీరు కనుక నోటిఫికేషన్ బార్ని విధంగా స్క్రాల్ చేస్తే మనకు వచ్చిన మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు మెసేజ్ వస్తే ఇక్కడే కనిపిస్తుంది, దానికి కింద మనకు రిప్లై బటన్ అయితే కనిపిస్తుంది. సో నాకు ఇప్పుడు అయితే ఎటువంటి మెసేజ్ రాలేదు. సో ఒకవేళ నాకు కనుక మెసేజ్ వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఏ మెసేజ్ అయినా సరే మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో అటువంటి మంచి అప్డేట్. ఇవి నార్మల్గా మనకు సామ్సంగ్ ఇంకా అలాగే పెద్ద పెద్ద మొబైల్స్లో కనిపించేవి. సో అదే అప్డేట్ని వీళ్ళు ఇక్కడ ఆప్టిమైజ్ చేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే ఇక్కడ వీళ్ళు సిస్టమ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఈ న్యూ ఫార్మాట్ ఫ్లోటింగ్ నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను. సో సిస్టమ్ వెంట్ ఇన్ టు సేఫ్ మోడ్ ఆటోమేటికలీ. సో సడన్గా మన సిస్టమ్ అనేది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయేది ఆటోమేటిక్గా. సో ఆ బగ్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా అలాగే సెట్టింగ్స్ ఫోర్స్ క్లోజ్డ్ వెన్ రీజన్ వాస్ చేంజ్డ్. సో మనం కనుక రీజన్ కనుక చేంజ్ చేసినట్లయితే వెంటనే మొబైల్ అనేది స్టాప్ అయిపోయేది, అంటే ఫోర్స్ క్లోజ్ అయిపోయేది. సో మేబీ మీరు రీజన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు మీరు రెడ్మీ మొబైల్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటే. ఇంకా అలాగే సిస్టమ్ లాంచర్ కీప్ స్టాపింగ్ ఆఫ్టర్ యాడింగ్ ఓపెనింగ్ విడ్జెట్ ఆఫ్టర్ ద అప్డేట్. సో ఇది కూడా నేను చెప్పేశాను. సో ఇంకా అంతేకాదు ఇయర్ ఫోన్స్ వాల్యూమ్ చేంజ్డ్ వెన్ లిస్నింగ్ టు మ్యూజిక్. సో ఈ బగ్ని కూడా ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలాగే వీళ్ళు ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి డివైస్ రిబూటెడ్ డ్యూరింగ్ కాల్స్. సో మనం ఫోన్ చేసేటప్పుడు సడన్గా మొబైల్ అనేది రిబూట్ అయ్యేది. సో ఆ బగ్ని కూడా ఈ అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే కాంటాక్ట్ విషయానికి వచ్చినట్టయితే ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ ఫీచర్ ఏంటంటే ప్రెస్ అండ్ హోల్డ్ ఏ బటన్ ఆన్ ది డైల్ ప్యాడ్ టు క్విక్ డైల్ ఏ నెంబర్. సో మనం ఒక నెంబర్ని సెలెక్ట్ చేసి, అంటే ఒక నెంబర్ని ముందే యాడ్ చేసి ఒక నెంబర్లో పర్టికులర్గా ఫిక్స్ చేసి పెట్టినట్లయితే మనం క్విక్ కాల్ కూడా చేసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేసి. సో ఇంకా అలాగే ఇక్కడ లాక్ స్క్రీన్, స్టేటస్ బార్, నోటిఫికేషన్ బార్లో కూడా వీళ్ళు కొన్ని ఆప్టిమేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అదేంటంటే టాక్ బార్ ఇన్ ది నోటిఫికేషన్ షేడ్. ఇంకా అలాగే ఇక్కడ మనకు ఆప్టిమైజేషన్ చేసింది ఏంటంటే ఇంప్రూవ్డ్ బ్లూటూత్ స్విచ్ రెస్పాన్సివ్నెస్. సో ఈ బ్లూటూత్ కూడా చాలా ఫాస్ట్గా మనకు వర్క్ అయ్యే విధంగా వీళ్ళు ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా అలాగే హోమ్ స్క్రీన్లో సిస్టమ్ లాంచర్ స్టాప్స్ వర్కింగ్ ఆఫ్టర్ అప్డేట్ 2. సో ఆ బగ్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో థీమ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు చాలా కొత్త థీమ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ థీమ్స్లో వాళ్ళు మనకు డీటెయిల్స్తో సహా ఇక్కడ మనకు అప్డేట్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో మంచి మంచి కొత్త కొత్త థీమ్స్ అనేవి యాడ్ చేశారు. సో ఒకసారి మీరు
check chesukochu. So inka alage manaku gallery vishayanku vachinatlayite gallery lo kuda konni updates aithe vellu teeskoradam jarigindi. Add photos to favorite. So manam gallery open chesesi edaina sare image ni open chesesi direct ga ikkada manaku heart symbol kanipistundi. So dinne tap chesinatlayite idi manaku favorite lo add kavadam aithe jarugutundi. Idi kuda oka manchi feature ani cheppochu. Ikka next alage ikkada chusinatlayite optimize local storage to free up space. So space ni kuda manam free up chesukochu mana gallery nunche. Inka alage you can select custom covers for album with peoples. So ikkada em cheyochante manam oka album anedi create cheyochu. So custom photos ni kuda ikkada manam create chesukochu. So nenaithe ippudu cheyalenu. So chaala time anedi waste avutundi kabatti. So inka alage ikkada chusinatlayite could not crop scrolling screenshots. So manam ippudu evaina sare screenshot iskun tarvata danni crop cheyalem sarigga. Kaani ee update lo manaku oka manchi feature anedi raavadam jarigindi. So ee vidhanga manam screenshot iskun tarvata so manaku kavalsinanta varaku ikkada edit option meeda click chesi so ekkadikaithe crop cheyalo anta varaku manam crop chesukochu chaala comfort ga. So ee update lo మంచి స్క్రీన్ షాట్ కోసం అంటే స్క్రీన్ షాట్స్ ఎక్కువ తీసే వారి కోసం ఒక మంచి ఫీచర్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే బ్రౌజర్ విషయానికి వచ్చినట్లయితే నేను ఇంతకు ముందే చెప్పాను. సో సేమ్ ఇక్కడ మనకు అవే చూపించడం జరిగింది. ఇంకా అలాగే మనకు స్క్రీన్ రికార్డర్లో కూడా ఒక మంచి అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సౌండ్ రికార్డింగ్ ఆప్షన్ ఫ్రమ్ స్క్రీన్ రికార్డర్. సో స్క్రీన్ రికార్డర్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మన మొబైల్లో ఒక మంచి అప్డేట్ కూడా వీళ్ళు ఇక్కడ రావడం అంటే తీసుకురావడం జరిగింది. అదేంటంటే సెటింగ్స్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకు కింద సౌండ్ సోర్స్ మీద క్లిక్ చేసినట్లయితే స్పీకర్ అనే ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా ఇక్కడ రావడం అయితే జరిగింది. టోటల్ గా మనకు స్క్రీన్ రికార్డర్ ని కూడా వీళ్ళు ఇక్కడ ఆప్టిమైజ్ అయితే చేయడం జరిగింది. ఇంకా అలాగే మీ యాప్స్ లో కూడా కొన్ని అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం మీ యాప్స్ కనుక యూజ్ చేసినట్లయితే అంటే ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కొత్త ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. టోటల్ గా మనకు ప్లే స్టోర్ ఎలాగైతే ఉంటుందో సో అదే విధంగా మనకి ఇక్కడ కనిపించడం అయితే జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు ఈ 9.5 అప్డేట్ ని. ఒకసారి మీరు టోటల్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే ఫైనల్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీ సెంటర్ ఫోర్స్ క్లోజ్ వెన్ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇస్ సెలెక్టెడ్ ఇన్ సెట్టింగ్స్. సో మనం కనుక ఇప్పుడు సడన్ గా సెక్యూరిటీలోకి వెళ్ళేసి ఇక్కడ మనం మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైనా సరే ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకుంటే వెంటనే ఫోర్స్ క్లోజ్ అయ్యేది. కానీ ఈ అప్డేట్ లో వాళ్ళు టోటల్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఈ బగ్ ని. సో ఈ విధంగా మనకు టోటల్ గా ఈ MIUI 9.5.4 స్టేబుల్ వర్షన్లో కొత్త కొత్త అప్డేట్స్ ఇంకా అలాగే మంచి బగ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే మంచి అప్డేట్ అని కూడా చెప్పొచ్చు. సో నాకు తెలిసినంత వరకు మీకు టోటల్గా ఈ 9.5కి సంబంధించి అంటే MIUI వర్షన్ 9.5 స్టేబుల్ వర్షన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను అందించానని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి.